చాలా మంది బాధతో ఆయన జైలు పెట్టాడు, ముందే తీసేశారు. ఆయన నువ్వు ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి వెళ్ళి ఆయన్ని ఆయన పలకరించి వారికి చెక్కులు అందజేయమని చెప్పారు. నాన్నగారు మరణం నాన్నగారు వరకు కూడా అక్కడ వెళ్ళి కాబట్టి బయటికి ముందు మడిసాయన అనుకోకుండానే పెరుగుతుంది ఎక్కువ వచ్చింది. బంతులోని భగవంత్ రెడ్డి జాతర చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకి భరించలేక ప్రాణాలు కోల్పోయినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసము నేనున్నాను, నిజం గెలవాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగానే నా కుటుంబ సభ్యులని భువనేశ్వరమ్మ, కార్యకర్తలందరూ కూడా నా కుటుంబం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఓదార్చడం కోసం రావటం జరిగింది. ఆయన చనిపోయిన కానీ కొంచెం ఇబ్బందులుగానే ఉంటున్నామండి. తినడానికి తినడానికి సరిగా తిండి లేక పిల్లల ముగ్గురు ఎలా బతికేయాలయ్యిందని ఆలోచన. బాబు గారి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలను ఆదుకోవటం కూడా ఈరోజు ఇది చాలా సంతోషంగా ఉంది. ఒక తెలుగుదేశం పార్టీలోనే ఈ అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో మరి చంద్రబాబు నాయుడు గారి భారీగా ఇంత బాధ్యత తీసుకొని మరి ఇక్కడికి వస్తున్నారంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలంతా కూడా గర్వపడాలి.